ఒక బౌల్ పెట్టేసుకొని ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం ఇందులో బిర్యానీ మసాలా ఏమన్నా ఉంటాయి కదా, చెక్క, లవంగ, ఇలాచి అలాంటివి, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు అలాగే రెండు ఇలాచి కట్ చేస్తున్నాం కదా, ఈ ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ మనకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం ఇలా ఫ్రై చేస్తుంటే ఈ కలర్ కూడా మనకి రైస్ కి చూడడానికి చాలా బాగుంటుంది. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి. సగం ఫ్రై అయిపోయినా కదా, ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చి వేసేసుకోవాలి. చూసారు కదా ఆనియన్స్ ఈ విధంగా బాగా బ్రౌన్ గా ఫ్రై అవ్వాలి. నేను ఒక నాలుగు పచ్చిమిర్చి పొడుగ్గా సన్నగా కట్ చేసుకుని ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఒక 3 గ్లాసులు వేస్తున్నానండి. 3 గ్లాసులకి సరిపోయే మసాలా వేస్తున్నాను నేను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన దగ్గర వరకు ఫ్రై అవ్వాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని ఇది కూడా మనం బాగా ఫ్రై చేసేసుకుందాం. చేశారు కదా చాలా సింపుల్ గా అయిపోతుంది. బిర్యానీ చేయాలి, కలర్ రైస్ చేయాలంటే ఓ పెద్ద హంగామా అవసరం లేదు. జస్ట్ మనం పప్పు రసం చేసుకుంటాం కదా, అదే విధంగా మనం ఇది కూడా చాలా సింపుల్ గా అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా మనకు ఫ్రై అయిపోయింది కాబట్టి ఇందులో మనం టమాటో వేసుకోవాలి. టమాటో ఒక పెద్దవి 4 ఎర్ర టమాటోలు అయితే సరిపోతాయి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అవ్వాలండి. మసాలా అంతా మనకి బాగా ఫ్రై అయిపోయాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి టమోటా అనేది మగ్గిపోయి ఫ్రై అనేది త్వరగా అయిపోతుంది, టైం ఎక్కువ తీసుకోకుండా. కాబట్టి కొంచెం సాల్ట్ వీడికి మనం మసాలాలంతా వేసేసుకున్నాం. ఇంకా జస్ట్ మనం కారపొడి, ధనియాల పొడి వేసేసుకోవాలి. సో మనకి ఈ మసాలా అంతా ఫ్రై అయ్యే లోపల ఈ లోపల మనం పులుసు కూడా తయారు చేసేసుకుందాం. లేదా మసాలా మనకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కారపొడి, ధనియాల పొడి అది వేసేసుకుందాం. కొంచెం పసుపు, అలాగే కారం. కారం ఒక స్పూన్ వేసి కొంచెం వేసినానండి. మీకు స్పైసీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. స్పైసీ ఉంటే రైస్ బాగుండదు కాబట్టి నేను కొంచెం తక్కువ వేసిన. అలాగే ధనియాల పొడి, ధనియాల పొడి కూడా ఒక చిన్న స్పూన్తో 2 వేసుకున్నా. అలాగే గరం మసాలా ఒక చిన్న స్పూన్. మసాలాలన్నీ చాలా తక్కువ వేస్తున్నాను నేను, ఎందుకంటే నేను దీంట్లో ఆచి బిర్యానీ మసాలా వాడుతున్నానండి. అది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా ఇంతవరకు వాడుతుందంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఆచి మసాలా వేసేసుకున్నాం. దీంట్లో చూసేకి కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్లో చెప్పండి. సో ఒక 3/4 వేసేసుకున్నాను నేను. కలర్ కూడా చాలా బాగుంటుంది చూడ్డానికి. ఇప్పుడు అన్ని మసాలాలు వేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం పెరుగు వేసుకోవాలి. కొంచెం పెరుగు, ఏమైనా స్పైసెస్ కొంచెం ఎక్కువ ఉంటే ఈ పెరుగు వేయడం వల్ల మనకు ఆ స్పైసెస్ అనేవి కొంచెం తగ్గుతాయి, అందుకని నేను పెరుగు వేస్తున్నా. ఈ పెరుగు అనేది ఆప్షనల్ మాత్రమే, మీలో ఎవరైనా కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదా లేదు. సో ఈ మసాలా అంతా మనకు నూనె పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వాలి. ఇది చూసారు కదా మసాలా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఎసురు పోసుకుందాం. ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి. సో ఇప్పుడు మనం ఎసురు పోసేసుకుందాం. దీంతో
నేను ఈ గ్లాస్ తో పోసుకున్నాను ఇదే గ్లాస్ తో ఎసరు పోసుకుంటున్నా ఒక రెండు గ్లాసులు వేసుకుంటే మూడు ముక్కలు వేసుకోండి కొంచెం తగ్గించి వేయడం వల్ల మనకు మామూలుగా ఇదంతా మనకు నీళ్లు ఉంటాయి కదా మసాలా వేపినాక కాబట్టి పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు తగినంత salt వేసుకోండి వేసేసుకొని ఈ ఎసురు మరిగేలోపు చూసారు కదా ఎసురు బాగా మరుగుతుంది ఇప్పుడు ఇందులో మనం బియ్యం వేసేసుకుందాం కలపెట్టుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా దీనిపైన లాస్ట్ లో కొంచెం పుదీనా కొత్తిమీర అలాగే కొద్దిగా నెయ్యి వేసుకుంటే సరిపోతుంది సిమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి చూసారు కదా రైస్ ఎంత బాగా వచ్చిందో అలాగే పొడి పొడిగా కూడా వచ్చింది ఇదంతా ఒకసారి బాగా కలబెట్టేసుకుందాం సరిపోతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇది మనం క్యారీ బాక్స్ కూడా పిల్లలకు చేసి ఇవ్వచ్చు సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు నేను ఈ రైస్ ని సర్వ్ ఇది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని నేను ప్లేట్ లో తీసుకొని మా అమ్మకి ఇస్తాను టేస్ట్ ఎలా ఉందో మా అమ్మ చెప్తుంది రైస్ ఆలు బటానీ కుర్మా చూడండి ఎక్కువ మసాలా లేకుండా చాలా బాగుంది ఆయిల్ కూడా ఎక్కువ లేదు అలాగే గ్రేవీ కూడా వేసేసుకుందాం దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను నేను చూసారు కదా ఎంత సింపుల్ గా మనం కలర్ రైస్ అలాగే ఆలు బటానీ కుర్మా చేసేసుకున్నాము ఇది క్యారీ బాక్స్ లెక్కి పొద్దున పూట కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి అలాగే బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి